Hi friends, welcome to Filmorama. Minnal, Murali, a Malayalam film dubbed in multi languages. This movie 24th December Netflix release kaabothundi. Asalu superheroes movies anagane India lo chaala takkuva. Endukante mana desamlo ee movies peddaga evaru chodaru. Hollywood vallu teeste ohuva antaru. Ade mana India vallu teeste movie asalu em undi cartoon la undi antaru. Kaani ippudu India lo kuda superhero movies ki rojulu vachesayi. ప్రజెంట్ ఇండియా యూత్ అంతా ఈ సూపర్ హీరో మూవీస్కి ఎడిక్ట్ అయిపోయారు. అంటే ఇండియాలో కూడా చాలా సూపర్ హీరోస్ మూవీస్ వచ్చాయి, కానీ చాలా వరకు ఫెయిల్ అయ్యాయి. మేబీ దీనికి రీజన్ వచ్చేసి విఎఫ్ఎక్స్ అండ్ ప్రొడక్షన్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు రిలీజ్ అయిన మినల్ మురాలి ట్రైలర్ చూసాక నాకైతే చాలా బాగా నచ్చేసింది. కాన్సెప్ట్ పాతదైనా సరే ఈ మూవీలో చాలా కామెడీ ఉండబోతుందని ఈ ట్రైలర్ చూసాక తెలిసింది. ఆల్రెడీ ఈ మూవీకి కేరళలో చాలా హైప్ ఉంది, ఎందుకంటే ట్రైలర్ పెట్టిన వన్ డేలోనే 70 lakh వ్యూస్ని సొంతం చేసుకుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మినల్ మురాలి యొక్క ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేద్దాం. జేసన్ అదే ఈ మూవీలో హీరో. జేసన్ మీద ఒక పిడుగు పడడం వల్ల కొన్ని సూపర్ పవర్స్ అనేవి వస్తాయి. ఈ సూపర్ పవర్స్ కూడా చూడడానికి డీసీలో ఉన్న సూపర్ హీరో పవర్స్లో ఉంటాయి, లైక్ ఫ్లాష్, సూపర్ మ్యాన్. ఇలా జేసన్ మీద పిడుగు పడిన తర్వాత నుండి జేసన్ చాలా యాక్టివ్ అయిపోతాడు. తన పవర్స్ని టెస్ట్ చేస్తూ ఊళ్ళో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ట్రైలర్ స్టార్టింగ్ డాక్టర్ జేసన్తో పిడుగు పడిన తర్వాత నుండి నీలో ఏమైనా తేడా తెలుస్తుందా అని అడుగుతాడు. దానికి జేసన్ జస్ట్ దొగ్గు మాత్రమే వస్తుందని అంటాడు. అసలు పిడుగు పడితే మనిషి కాలిబూడిదైపోతాడు, కానీ మన హీరో విషయంలో మాత్రం అది రివర్స్ అయిపోయింది. కొంత మెగావాట్ పవర్ మన హీరో బాడీలోకి వెళ్తుంది. నెక్స్ట్ సీన్లో డాక్టర్ దీని గురించే చెప్తాడు. నెక్స్ట్ షాట్లో హీరో ఒక ట్రీ నుండి జంప్ చేస్తాడు, అంటే తనకు ఏమేం పవర్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి. ఈ పర్టికులర్ సీన్ చూసాక నాకైతే షజా మూవీ గుర్తొచ్చింది. ఒక పిల్లాడు జేసన్ని ఎగరొద్దు అని అంటాడు, కానీ మన హీరో తనకి ఫ్లయింగ్ పవర్ ఉందేమో అని ఎగురుతాడు, కానీ శాడ్లీ కింద పడిపోతాడు. ఈ మూవీ అంతా 90s జరుగుతున్న స్టోరీ అని తెలుస్తుంది, ఎందుకంటే ట్రైలర్లో ఎక్కడ మోడర్న్ టెక్నాలజీ కానీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఏమాత్రం 2000s మ్యాచ్ అయ్యేలా లేదు. సో ఈ మూవీ టైమ్ లైన్ మేబీ 90s అని తెలుస్తుంది. ఒక షాట్లో ఒక పెద్ద పిడుగు పడుతుంది, అది కూడా ఒక చర్చ్ దగ్గర. నెక్స్ట్ షాట్లో మన హీరోని ఒక వీల్ బెడ్ మీద ఎమర్జెన్సీ రూమ్కి తీసుకువెళ్తారు, కానీ అక్కడ హీరో తనకి ఏం కానట్టు లేచి నుంచుంటాడు. అండ్ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే జేసన్ క్రిస్మస్ డ్రెస్ వేసుకుని ఉంటాడు, అంటే ఈ మూవీ అంతా క్రిస్మస్ టైమ్ లైన్లో జరుగుతుందని అర్థమవుతుంది. అండ్ ఈ మూవీ కూడా క్రిస్మస్ టైంకి రిలీజ్ అవుతుంది. జేసన్కి సూపర్ హీరోస్ అంటే ఏంటో తెలియదు, అండ్ సూపర్ పవర్స్ అంటే ఏంటో కూడా తెలియదు. సో మన బుడ్డోడు అదే మన చిన్నపిల్లోడు జేసన్కి సూపర్ పవర్స్ ఎలా యూజ్ చేయాలో గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ షాట్లో ఆ పిల్లాడు బ్యాట్మ్యాన్ సూపర్ మ్యాన్ కామిక్స్ని హీరోకి చూపిస్తాడు. నెక్స్ట్ షాట్లో ఒక పర్సన్ లడ్డూని పట్టుకుని ఉంటాడు, అతని పక్కనే ఒక టీవీ కూడా ఉంటుంది. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అది 90s సంబంధించిన సోనీ టీవీ అని తెలుస్తుంది. సో ఈ మూవీ కూడా 90s జరుగుతున్న స్టోరీ అని కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ షాట్లో ఫెమినా జార్జ్ యాజ్ బ్రూస్లీ. ఈ మూవీలో ఈమె క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది, ఎందుకంటే ఈమెకి ఫైటింగ్లో బెస్ట్ స్కిల్స్ ఉన్నాయి. అండ్ ఈ మూవీలో ఫెమినా జార్జ్ బ్రూస్లీకి పెద్ద ఫ్యాన్ అని కూడా తెలుస్తుంది. ఫెమినా జార్జ్ పక్కనే మన జేసన్ కూడా ఉంటాడు. ఈ సీన్లో జేసన్ వేసుకున్న షర్ట్ అండ్ నెక్స్ట్ సీన్లో జేసన్ హ్యాండ్ కాస్ట్యూమ్ వేసుకుని ఒక డ్రామాలో మనకి కనిపిస్తాడు. ఇందాక షాట్లో వేసుకున్న షర్ట్ అండ్ ఇప్పుడు హ్యాండ్ కాస్ట్యూమ్ మీద వేసుకున్న షర్ట్ ఒకటే. అండ్ ఆ హ్యాండ్ కాస్ట్యూమ్ వేసుకుని కొంతమంది పోలీసుల్ని కొడతాడు, మేబీ తన ఐడెంటిటీ ఎవరికి తెలియకూడదనేమో. అండ్ నెక్స్ట్ షాట్లో సెల్వన్ అదే ఈ మూవీలో హీరో కొంతమందిని గాల్లోకి లేపేస్తాడు. సెల్వన్కి క్రిష్ మూవీలో విలన్కి ఉన్న పవర్స్ అయితే ఉంటాయి, అది కూడా ఈ పర్టికులర్ షాట్ ద్వారా తెలుస్తుంది. లాస్ట్ షాట్లో మనకి మళ్ళీ చర్చిని చూపిస్తారు. ఈసారి జేసన్ గాల్లోండి కొత్త కాస్ట్యూమ్తో ల్యాండ్ అవుతాడు, అంటే మన సూపర్ హీరోకి ఫ్లయింగ్ పవర్ కూడా వచ్చేసింది. కాస్ట్యూమ్ కూడా చూడడానికి బాగుంది, అండ్ ట్రైలర్ కూడా చూడడానికి బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ మూవీని చూస్తే ఇంకా బాగుంటుంది.